ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఎస్ఏ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు వడియాల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా వచ్చేసి మినప్పప్పుతో చేసిన వడియాలండి. ఆ వడియాలతో మనం పులుసు చేసుకొని ఎలా ఎంజాయ్ చేయొచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. వడియాల పులుసు తయారు చేయడం కోసం మనం ముందుగా వడియాలు తీసుకోవాలండి. ఈ వడియాలు వచ్చేసి మినప్పప్పుతో మనం పెట్టుకుంటాం కదా వడియాలు, ఆ వడియాలు అన్నమాట. సో ఈ వడియాలతో పులుసు ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి వడియాలు, ఒక ఆనియన్ తీసుకున్నాను, రెండు పచ్చిమిర్చిలు, కరివేపాకు, అలాగే ఒక నిమ్మకాయ సజ్జంతా చింతపండు తీసుకొని దాన్ని పులుసులాగా పిండి పెట్టుకోవాలండి. అలాగే నూనె, తాలింపు గింజలు, రుచికి సరిపడా ఉప్పు, కారం తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ తీసుకోండి. ఈ వడియాలు ఉన్నాయి కదండి, ఆ వడియాల్ని కంపల్సరీగా వేపుకోవాలి. సో ఫస్ట్ వేయించుకోవాలన్నమాట ఆ వడియాల్ని. ఇవి ఇప్పుడు వేగిపోయినాయండి, సో వీటిని తీసేసుకోవాలి. చూసారా ఇలా వేగిపోతాయి అన్నమాట, బ్రౌన్ కలర్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి పక్కకి. వడియాలన్నీ కూడా ఇలా వేయించుకొని పెట్టుకోవాలండి. చూసారా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా మనం చేసుకోవాల్సిన అన్నీ కూడా వేయించుకోవాలి. ఈ వడియాలని ఉట్టిగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి. డైరెక్ట్గా అసలు దేంట్లోనే నంజుకోకుండా నార్మల్గా కూడా తినొచ్చు అన్నమాట. ఇవి వచ్చేసి మినప్పప్పుతో పెడతారండి. సమ్మర్లో మినప్పప్పుని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి దాంట్లో సరిపడా సాల్ట్ కలిపి ఈ వడియాలు అనేది పెట్టుకుంటారు. ఇవి నేనే పెట్టానండి సమ్మర్లో, ఓన్గా నేనే పెట్టేశాను అనమాట. సో ఈ వడియాల పులుసు చాలా బాగుంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు ఈ వడియాలతో పులుసు చేసుకుంటారని. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలండి. అలాగే ఒక ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, 5 వెల్లుల్లి రబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు అనేది ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చింతపండు పులుసు ఉడుకుతుంది కదండి, ఈ పులుసు ఉడికేటప్పుడే మనము వేయించి పెట్టుకున్న ఈ వడియాలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్. ధనియాలు అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఫ్రెష్ది అయితే. సో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ వడియాల పులుసు అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి, వడియాలు అనేది ఉంటే. ఈ వడియాలు వచ్చేసి ఇప్పుడు మనకి విజేత, మోరు అటువంటి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయండి. చాలా బాగుంటుంది వడియాల పులుసు టేస్ట్ అనేది. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పులుసులో రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి అండి. కారం అంతా కూడా కలుపుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి అండి. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ చాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. గరం మసాలా కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే పులుసుల్లో ఇటువంటి వాటిల్లో చాలా బాగుంటుందండి. గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత పులుసు కాబట్టి చేసుకుంది కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి అండి. పులుసుల్లో బెల్లం ఉంటేనే మరీ పుల్లగా అనిపించకుండా బాగుంటుంది టేస్ట్ అనేది. సో బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1 మినిట్ ఇలా ఉడికించుకోండి. అయిపోయిందండి పులుసు. చూసారా ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, చక్కగా ఉడికిపోయింది, చిక్కగా ఉంది.
మరీ చిక్కగా మరీ పలచగా ఉండకుండా ఇలా మీడియంగా ఉంటేనే పులుసులు బాగుంటాయండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంతేనండి ఒడియాల పులుసు అనేది. చూసారా ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా. ఈ ఒడియాల పులుసు అనేది మా సైడ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కంపల్సరీ అండి. పెళ్ళిళ్ళు అవి చేసేటప్పుడు ఇప్పుడు పెడుతున్నారండి, కాకపోతే ఏంటంటే ఎక్కువ పెట్టట్లేదు, కొంచెమే పెడుతున్నారు. వెనక సైడ్ మట్టికి వెనకట్లో అప్పుడు ఈ ఒడియాలు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ పులుసుని కంపల్సరీగా కూరల్లో ఉండాలన్నమాట. పెళ్ళి భోజనం పెడతారు కదా, పెళ్ళి భోజనంలో ఈ ఒడియాల పులుసు కూర కూడా ఉంటుందండి. అప్పటి రోజుల్లో ఈ కూర అనేది పెళ్ళికి కంపల్సరీగా వండి పెట్టేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కాబట్టి ఈ ఒడియాల పులుసులు అవి పెట్టట్లేదు. కానీ కాకపోతే కనీసం కొన్ని ఒడియాలన్నా పెడుతున్నారనమాట మా సైడ్. ఇంకా కూర చేయకపోయినా ఒడియాలు అనేది పెట్టాలి అన్న రూల్తో ఒడియాలు పెడుతున్నారనమాట. చాలా బాగుంటుంది, ఎప్పుడన్నా ట్రై చేయండి అండి ఈ ఒడియాల పులుసు అనేది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని చూపిస్తాను. చూసారా వేడివేడిగా ఒడియాల పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడన్నా ఇవి తెచ్చుకొని చక్కగా టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఒడియాలు అనేది ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుండే ఈ ఒడియాల పులుసు సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూసేసారు కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.